శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఎలాంటి దానాలు చేస్తే ఎటువంటి అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన జీవితంలో దానానికి చాలా ప్రాధాన్యత ఉంది మనం దానం చేయటం ద్వారా చాలా వరకు జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు ఒక్కొక్క రకమైన దానం ఇస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుందని సంప్రదాయంలో చెప్పడం జరిగింది ఎవరైనా సరే ఆయుష్ పెరగాలంటే నిండు నూరేళ్లు బతకాలంటే బంగారం దానం ఇచ్చుకోండి బంగారం దానమిస్తే దీర్ఘాయుర్దాయం కలుగుతుంది అలాగే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు అనారోగ్యాలు తొలగిపోవాలంటే వెండి దానం ఇవ్వండి వెండి వస్తువులు దానమిస్తే అనారోగ్యాలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది అలాగే ఎవరికైనా ఎక్కడైనా పెళ్లి జరుగుతూ ఉంటే ఆ పెళ్లి నిమిత్తమై కొంత ధనాన్ని దానంగా ఇస్తే అందమైన జీవిత భాగస్వామి లభిస్తుంది అంటే మగవాళ్ళకైతే ఆడవాళ్ళు ఆడవాళ్ళకైతే మగవాళ్ళు అందమైన లైఫ్ పార్ట్నర్ రావాలంటే కోసం ఎవరికైనా ధనం దానంగా ఇవ్వండి అలాగే సంతానం లేని వాళ్ళు తొందరగా సంతానం కలగాలంటే గోదానం చేయండి ఆవు దానం ఇస్తే సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే మానసికంగా అశాంతి ఎక్కువగా ఉన్నవాళ్ళు మానసిక అశాంతిపై ప్రశాంతత కలగాలంటే వీలైనప్పుడల్లా జలదానం చేయండి మంచినీళ్ళు ఇస్తూ ఉంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే పేదరికంతో బాధపడుతున్నారనుకోండి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయనుకోండి కుదిరినప్పుడు మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ మీరు పుట్టిన వారం కానీ అన్నదానం చేయండి అన్నదానం చేస్తే పేదరికం తగ్గిపోతుంది అలాగే మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే కొబ్బరికాయ దానం ఇవ్వాలి కొబ్బరికాయ దానం ఇస్తే కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే కంటి చూపు మెరుగుపడాలంటే దీపదానం చేయాలి కార్తీక మాసంలో కానీ ఎప్పుడైనా సరే దీపదానం చేస్తే కంటి చూపు మెరుగుపడుతుంది అలాగే ఎప్పుడైనా సరే పాపాలు ఎక్కువైపోయినాయి అనుకోండి మనకి అదృష్టం కలిసి రాదు మీరు తెలిసి కానీ తెలియక కానీ ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ చేసిన పాపాలు తొలగిపోవాలంటే బియ్యం దానం ఇవ్వాలి బియ్యం దానం ఇస్తే తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే నిద్రలేమి సమస్య ఉంటే సరిగ్గా నిద్రపట్టక బాధపడుతుంటే పాలు దానం ఇవ్వండి పాలు దానం ఇస్తే హాయిగా నిద్రపడుతుంది నిద్రలేమి సమస్య ఉండదు అలాగే నెయ్యి దానం ఇస్తే దీర్ఘకాలిక అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే చెంచలత్వం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళు పెరుగు దానం ఇస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది చెంచలత్వం తగ్గిపోతుంది మతిమరుపు బాగా ఉన్నవాళ్ళు ఉసిరికాయ దానం ఇవ్వండి కార్తీక మాసంలో కానీ ఎప్పుడైనా సరే ఉసిరికాయ దానం ఇస్తే లక్ష్మీ కటాక్షంతో పాటుగా మతిమరుపు సమస్య నుంచి బయటపడచ్చు ఇలా ఒక్కొక్క దానం ఇచ్చి ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని పొందండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడాలంటే మా మాచిరాజభక్తి ఛానల్ని చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి